అదేంటి నాకు ముద్దుతాని చెప్పి ఆడికి ముద్దుతావేంటి? ఫోటోలో ఉన్నది ఎవరు? నేనే. అంటే నేను ముద్దు పెట్టింది నీకనే కదా. సిరోజ ఒకటే కనీసం, ఇంకేం రోల్ వేట్ చేయాలరా? అబ్బాచ్చా. ఒరే విల్సను, మా ఆవిడ నన్ను రోకల బండతో కొట్టింది వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తావా? ఇప్పుడు చూడు ఈ వీడియోతో నిన్నేం చేస్తాను. అయిపోయావురా నువ్వు. అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కొంచెం అందంగా రెడీ అయి వెళ్తే బాగుంటుందేమో. యస్. రాధకి ఏ కలర్ అంటే ఇష్టం? బ్లూ కలర్. నిజం శ్యామ్ సార్, నాకు బ్లూ కలర్ అంటేనే ఇష్టం. రెడీ, 1 2 3 మైట్. అంతలా నువ్వు సిగ్గుపడ్డావు ఎందుకని? నేనే సిగ్గు విడిచి పువ్వు తీసుకుంటాను. మీ అమ్మగారు నాన్నగారు మీకు బలవంతంగా పెళ్లి చేయగలరు, మీ చేత బలవంతంగా కాపురం కూడా చేయించగలరు. లేదు రాధా, నువ్వు అనుకుంటున్నట్టు నేను సంయుక్తని పెళ్లి చేసుకోను. నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. ఏం చేస్తున్నావు ఫ్రెండు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావంటే? అంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుందా? కొందరి విషయంలో, కొన్ని విషయాల్లో అలా జరుగుతుంది. నీ విషయంలో అలా జరుగుతుందా? అంటే ఇప్పుడు నువ్వేదో ఆలోచిస్తున్నానన్నావు కదా, అది నువ్వు ఆలోచించినట్టు జరుగుతుందా అని అడుగుతున్నాను ఫ్రెండ్. జరగాలనే నేను కోరుకుంటున్నాను. నేను కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్. థ్యాంక్ యూ. అరే నిజంగా నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది కదా? జరుగుతుంది ఫ్రెండ్. కావాలంటే నీకు టెస్ట్ పెడతా, నీకే తెలుస్తుంది. టెస్టా? ఏం టెస్ట్? బ్లైండ్ క్యాచ్ టెస్ట్. బ్లైండ్ క్యాచ్ టెస్టా? అంటే ఏంటి? అదిగో అక్కడ ఫ్లవర్ ఉంది కదా, దాన్ని నువ్వు తీసుకొచ్చి పైకి విసిరేయాలి. కళ్ళు మూసుకుని దాన్ని క్యాచ్ చేయాలని మనసులో అనుకుని అది క్యాచ్ చేయడానికి ట్రై చేయి. అలా నువ్వు దాన్ని క్యాచ్ చేసావనుకో, నువ్వు అనుకున్నది జరుగుతుంది. క్యాచ్ చేయలేదనుకో, నువ్వు అనుకున్నది జరగదు. ఓకే ట్రై చేద్దాం. క్యాచ్ చేయాలి, క్యాచ్ చేయాలి, క్యాచ్ చేయాలి. మిస్ అయింది పండు. పర్లేదు ఫ్రెండు, 3 times ట్రై చేయొచ్చు. మళ్ళీ ట్రై చేయి. నేను ఈ ఫ్లవర్ని క్యాచ్ చేయాలి, రాధని పెళ్లి చేసుకోవాలి. దేవుడా, రాధతో నా పెళ్లి జరిగేలా చూడు స్వామి. పండు మళ్ళీ మిస్ అయిందిరా. ఈసారి కూడా మిస్ అవుతే నేను అనుకున్నది జరగదేమోనని అంకుల్ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఈసారి అంకుల్ ఎలాగైనా సరే క్యాచ్ చేసేలా చెయ్యాలి. ఈసారి గ్యారంటీగా క్యాచ్ చేస్తావు, ఎగ్రే ఫ్రెండు? దేవుడా,
ఈ ఫ్లవర్ని ఎలాగైనా నేను క్యాచ్ చేయాలి. ఈసారి మిస్ కాకూడదు.